తాళపత్ర ప్రజలు అతన్ని పెంచి పోషించిన కనీసం ఆలోచన కూడా లేదు. మనం ఇన్ని రోజులు రాజకీయంగా మనం ఈ స్థాయిలో ఉన్నామంటే అది తాడిపత్ర ప్రజలు సెలవు అనేది ఆయనకు అర్థం కాదుండే. పేద ప్రజల మీద కపట ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఎస్సీలే బీసీలే మైనార్టీలే ప్రతి ఒక్కరి మీద కనుక అతను భౌతికంగా దాడులు చేయడం జరుగుతుంది. దీనికి ఉదాహరణ కొద్ది రోజుల కిందటే మైనార్టీ అతను మున్సిపల్ కమిషనర్గా ఉంటే కనీసం ఆలోచన లేకుండా అతన్ని బెదిరించి ఇక్కడి నుండి పంపించడం కూడా జరిగింది. ఇతని ఆలోచన సడలు ఏ విధంగా ఉందంటే భయం పెట్టు బెదిరించు తిరిగి అతని అధికారం కోసం ప్రాకలాడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఇంకొకసారి కూడా నీకు ఆ అవకాశం ఇచ్చేదానికి కూడా తాడుపత్ర ప్రజలు వీరు కూడా అనేది కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలుసాను. ఏది ఏమైనా కూడా నేను ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి పలకాలని ప్రతిసారి నేను మీటింగులు పెట్టినప్పుడు కానీ నేను గ్రామాలలోకి వెళ్ళినప్పుడు కానీ పాదయాత్ర చేసినప్పుడు కానీ నేను ప్రతి గ్రామంలో కూడా చెప్పేది ఏమంటే ఘర్షణలు జోలికి పోవాకండి, అభివృద్ధి వైపు నడుస్తామని నేను చెప్తున్నాను. కానీ ఆయన తెలుగుదేశం నాయకులను పురిగొలిపి ఈ విధంగా ఘర్షణకు దారితీస్తా ప్రతి విషయంలో కూడా అతని ఆలోచన సడలి ఏ విధంగా ఉందో అతనికి అతను తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంలో షెడ్ పక్కన స్క్రీన్ చేస్తాను. అదే షెడ్గా మన గవర్నమెంట్ ల్యాండ్ లెక్క ఉంది, దాంట్లో పట్టాలు ఇచ్చినాయి వాళ్ళ ఉద్దేశంగా చేశారు. ఇప్పుడు లాస్ట్ వచ్చేట్టు బండలు జేసీ దగ్గర పిల్లలు